Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒక ఎంపీ కుటుంబంలో వచ్చిందని వాహనంగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు గాని వాళ్ళ ఎవరైతే కామన్ సెన్స్ లేని వాళ్ళు ఆ కుటుంబంలో నలుగురు డాక్టర్స్ ఉన్నారు నలుగురు డాక్టర్స్ ఇంతలా దీంట్లో కూడా వాళ్ళు ముందుకు వచ్చి ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదు వైద్యం అందలేక గానీ దేనికి అందలేక గానీ వాళ్ళు ముందుకు వచ్చి ఫ్రంట్ లైన్ లో ఉండి డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తుంటే దాన్ని కూడా చిల్లరగా అవహేళనగా మాట్లాడుతున్నారంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అని అడుగుతా ఉన్నాం అంటే వీళ్ళు డాక్టర్స్ ఎవరు కూడా ముందుకు రాకూడదు డాక్టర్స్ ఎవరు కూడా ఇది చేయకూడదనే అసలు చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్రంలో కరోనా పేషెంట్స్ ని యొక్క ఏదైతే కేసెస్ ని మొత్తం ఐడెంటిఫై చేసి ఎక్కువ టెస్ట్ చేస్తున్నందుకు దిగులు పడుతున్నాడా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా కూడా చర్యలు చేపడతా ఉన్నాడు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అది జరగకూడదనే ఆయన అడుగు కూర్చొని ఈరోజు చేస్తున్నాడు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు ఎక్కడికెక్కడికి మాటకు వస్తే ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం ఏ హాస్పిటల్కైనా ఎక్కడికి వెళ్ళినా కూడా పీపీఏ కిట్స్ లేకుండా ఎవరిని కూడా కనీసం మనం ఇది లేదు ప్రతి ఒక్కరిని కూడా సేఫ్ గార్డ్ తీసుకుంటున్నాం సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఈ రాష్ట్రంలో ఉంది ఆఖరికి ర్యాపిడ్ కోవిడ్ కిట్స్ తీసుకొస్తే ఐసీఎంఆర్ కన్నా వాళ్ళు ప్రొక్యూర్ చేసిన దానికన్నా కూడా తక్కువ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రొక్యూర్ చేస్తే దాని మీద కూడా బురద జల్లే ఒక నీచ రాజకీయం ఇంతకన్నా దారుణమైన ఉంటుందంటే ఏ చేస్తాం బురద ఈ ప్రభుత్వం కడుక్కుంటదిలే ఆడు కూర్చున్నాడు సరే వయసు పైబడింది 70 సంవత్సరాలు దాటింది పిల్లలు ముసలోళ్ళు ఈ కరోనాలో బయట తిరగకూడదు జాగ్రత్తలు తీసుకోవాలనుకుని ఒక ఇంట్లో ఉన్నాడు సంతోషం ఉండు నీ కొడుకు కనీసం చంద్రబాబు నాయుడు అక్కడికి ఏం చేస్తున్నాడు అంటే కొడుకు సైకిల్ దొక్కేది నేర్పిస్తున్నాడు అందరం కూడా చూసాం వీధుల్లో సైకిల్ దొక్కేది ఆయన కొడుకు అంటే ఆడికెళ్ళి సైకిల్ దొక్కేది నేర్పిస్తున్నాడు అది కూడా తెలియక ఆ పరిస్థితిలో నువ్వు ఉండి 24 గంటలు ప్రతి నిత్యం ప్రతి ఒక్క మినిస్టర్స్ ఎమ్మెల్యేలు కానీ సీఎం గారు ఆదేశాల మేరకు అందరూ పనిచేస్తుంటే శంశాల చేత ఒక యదవ ప్రెస్ మీట్లు